ఎక్స్క్యూజ్ మీ చెప్పండి, మీరేం అనుకోకపోతే ఈ ప్లేస్ నాకు వదిలేసి కాస్త పక్కన కూర్చుంటారా? ఎందుకని, మీకు రుద్రమదేవి అంటే అంత ఇష్టమా? అందుకు కాదు, ఇక్కడ నేను ఒక ఆయన్ని కలవాలి. ఐసి, మీ బాయ్ ఫ్రెండా? అది కాదు, ఇంతవరకు మీ ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప నేను ఆయన్ని చూడలేదు. అందుకే గుర్తు కోసం ఇక్కడ కూర్చోమని చెప్పారు. అలాగా, నేను నా బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను. మీరు ఆయన్ని చూసారా? చూసుకుందే, ఒకరినొకరు ఎలా ఇష్టపడతారు? నాకు ఆయన ఎవరో తెలియదు కాబట్టి నేను ఇక్కడ కూర్చుంటాను. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి. సైకిల్ అబ్బాయి ప్రేమించే పట్నం పిల్ల ఈవిడేనా? ఇదంతా చాలా బాగుంది. మీకు తమాషైన విషయం చెప్తాను, వినండి. అక్కడ కూర్చున్న అమ్మాయి ఎవరో ముక్కు మొహం తెలియని అబ్బాయి కోసం ఎదురు చూస్తుంది. ఆ వచ్చేవాడు మంచివాడు, దరిద్ర ప్రథమ పాప. మంచివాడే ఉంటాడు, మీరు ఊరుకోండి. చూడండి, మా మోహన్ మీరు ఏదో సినిమా ప్రోగ్రామ్ వేసుకున్నారట కదా? అవును. మీ నాన్నగారు వాడిని ఏదో ఊరు క్యాంప్ తీసుకెళ్లారు, అంచేత రావడానికి కుదరదని చెప్పమన్నాడు. అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అన్నమాట. అవును. పోన్లేండి, ఆ అమ్మాయి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాసేపు ఇక్కడే కూర్చుని ఆ వచ్చేతని చూసి మరీ వెళ్తాను. అంటే అమ్మాయి లవరు? నువ్వు ఆ పిట్టని ప్రేమించిన ఎసయం ముందు ఆ కోణకే చెప్పాల. అంతకు ముందు ఇంకెవరికన్నా చెప్పావో గరుత్మంతుడు గుడ్లెర్ర చేస్తాడు. ఆ వెనక కుర్రు కుర్రు, నీ పెట్ట ఇంకొకటితో తర్రో తర్రో. నువ్వా? నేనే, నేనంటే నేనే. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. నేనెప్పుడు ఇలాంటి వాడినే. ఇదేదో మారువేషం అనుకోకు, నా ఒరిజినల్ గెటప్పే ఇంత. నీ మొహానికి తోడు ప్రేమ కూడా కావాల్సి వచ్చిందా? అక్కడే పొరపాటు పడుతున్నావు అమ్మాయి. ప్రేమ అంటే నాకు పడదు. ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పాలనే నా ప్రయత్నం. ఇక జీవితంలో నాకు నీ మొహం చూపించుకో. మాటి మాటికి నీకు నా మొహం చూపించడమే నా పని అనుకున్నారా? నువ్వే నాకు ఎప్పుడు కనిపించుకో. పా, జావు జల్ది. ఆ రామ్ పిల్లనికి పాపం, ఆ పిల్ల ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఎటువంటి చండాలకు దరిద్రుడు వచ్చారు చూడండి. అదంతేనండి విధివిలాసం, కలి మహత్యం, దైవ ఘటన, నా కర్మ. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. నేనెప్పుడు ఇలాంటి వాడినే. ఇదేదో మారువేషం అనుకోకు, నా ఒరిజినల్ గెటప్పే ఇంత. అక్కడే పొరపాటు పడుతున్నావు అమ్మాయి. ప్రేమ అంటే నాకు పడదు. ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పాలనే నా ప్రయత్నం. ఇక జీవితంలో నాకు నిమోహం చూపించుకో. ఈ క్లాక్ ఈ మధ్యనే సిస్కో లాబరేషన్ తయారు చేయించాం, చాలా బాగుంటుంది, తీసుకోండి. సరే, ఇదే ప్యాక్ చేయండి. ప్రసాద్ ఉండే ఇల్లు ఎక్కడ? తెలి సార్. ఎవరు? పోస్ట్మ్యానా? ఉత్తరం ఉంటే అక్కడ పడేసి పోయా? అరే చెప్తుంటే నీకు కాదు, నిలబట్లా నీకేమైనా చూడొచ్చు. వచ్చింది చెముడు కాదు, నీ మొగుడు, నీ పాలిటి యముడు. రండి సార్, లోపలికి రండి. వస్తా? లోపలికే వస్తా, బయట బాగితే బాగుండదు కదా. మరి బాధడం ఏమిటి సార్? ఆ ప్రక్రియనే తోలు తీయుట, ఉతికి ఆరయుట అని కూడా అంటారులే. పద, మా పద్మ ఎవరో కుర్రాడితో ప్రేమలో పడిందని నాకు ఆకాశరామన్న ఉత్తరం రాసింది, నువ్వేనని ఒప్పుకున్నావు కదా? అవును సార్. కానీ మా అమ్మాయిని వల్లలో వేసుకుంది నువ్వేనని నాకు ఇవాళ రూఢిగా తెలుసు. నేనా? కాదు సార్, అది మాత్రం నిజం కాదు. అంటే పద్మగారు నాకు తెలుసన్న విషయం నిజమే, కానీ అది మాత్రం నిజం కాదు సార్. అంటే మేమిద్దరం ఒకరినొకరిని ఇది చేసుకుంటున్నాం అన్న విషయం మాత్రం నిజం కాదు సార్. అంటే పద్మగారు ఇంకొక కుర్రాడితో ఇదిలో ఉన్నారన్న విషయం మాత్రం నిజం సార్, కానీ ఇది మాత్రం నిజం కాదు సార్. అంటే నా చేతిలో కర్ర ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే ఈ గదికి తలుపులు ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే చెప్తా సార్. బాస్ లోపల లేరు. ఎక్కడికి వెళ్ళారు? ప్రసాద్ గారు వెళ్ళి ఎక్కడ అని అడిగారు, తెలియదన్నాను. కోపంగా వెళ్ళిపోయారు సార్.
కొట్టుకోండి సార్, బాదుకోండి, తోలు తీసుకోండి, ఉతుక్కోండి. నా జాతకం అటువంటిది. పాంచి కనిపిస్తే ఎవరికైనా నొక్కాలనిపిస్తుంది, నా ఫేస్ కనిపిస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది. కొట్టుకోండి సార్. అమ్మా ఇటు వద్దు, ఈ సైడ్ కొట్టుకోండి, ఇది మిగిలింది. అమ్మా అమ్మా సార్, ఆగండి సార్. నాన్న ఆయన కొట్టకండి ప్లీజ్. అవును, మీ ఇద్దరు కలిసి వచ్చారు. ఏమిటి ఏమిటి పజలు? మోహన్ నిజం చెప్పిన నీ ప్రమాదాన్ని ఇంట్రడక్షన్స్ రా, లేకపోతే రోజు రెండు పూట్ల ఇలా చాకరీ పెట్టేట్టున్నాడు. నాన్న నిజం చెప్తున్నాను, నేను మోహన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాన్న మీ ఇద్దరునా? అంటే ఓ వదిలే, ఇప్పుడు కావాలనుకో. ఇప్పుడు నిజంగానే మీ ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారా? అవును సార్, ఇన్నాళ్ళు ఈ మాట మీకు చెప్పడానికి కాస్త భయపడ్డాం. అవును నాన్న, అందుకే ప్రసాద్ గారితో మేమే ఆకాశ రామన్న ఉత్తరం కూడా రాయించాం. విన్నారా విన్నారా? సరేనయ్యా ప్రసాదం, అనవసరంగా నీ మీద కర్ర చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ, వెరీ సారీ, వెరీ సారీ. అలా కొట్టకండి సార్, కోపంతో కొట్టిన దెబ్బల కంటే పశ్చాత్తాపంతో కొడుతున్న దెబ్బలు ఇంకా నొప్పెడుతున్నాయా?